నమస్తే, ఎక్స్ప్రెస్ మినిట్ కు స్వాగతం. తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించిన మైనర్ బాలికను రైల్వే పోలీసులు రక్షించారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు. భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ భార్య ఆందోళనకు దిగిన ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. అడిమూలకు చెందిన రజియా బేగంకు సూర్యాపేటకు చెందిన ఆర్ఐ అల్లావుద్దీన్తో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో వీడియో కాన్ఫరెన్స్ విభాగాన్ని ప్రారంభించారు డీజీపీ అనురాగ్ శర్మ. ఇక్కడి నుంచి ప్రస్తుతం 120 పోలీస్ స్టేషన్లకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేశారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లన్నింటికీ వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానించనున్నామన్నారు సిపి మహేందర్ రెడ్డి. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెంలో ఇంటి గోడ కూలిన ఘటనలో దంపతులు మృతి చెందారు. స్థానికంగా నివాసం ఉంటోన్న బక్కన్న చెన్నమ్మలు ఇంటి మరమ్మతుల కోసం రేకులు తొలగించారు. ఈ నేపథ్యంలో రాత్రి ఇంటిలో పడుకున్న దంపతులపై ఒక్కసారిగా గోడ కుప్పకూలిపోయింది.